వెల్కమ్ టు 99 టీవీ. ఈరోజు మన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు ఉన్నారు. ఆయన అడిగి తన రాజకీయానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. మీరు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు, ఇప్పుడు టీఆర్ఎస్లో కూడా మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. మొత్తంగా చూసినట్లయితే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్కి సంబంధించి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి సార్? గత 15-20 రోజులుగా మేము ప్రజలలో వివిధ జిల్లాలలో వివిధ నియోజకవర్గాలు తిరుగుతున్నప్పుడు గొప్ప స్పందన కనబడింది. అధికారంలో ఉండి ఎన్నికలకు పోయే సందర్భంలో ఆ పార్టీ అనేక రకాల ప్రజల నిరసనని ఎదుర్కొనేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ ఎక్కడి పోయినా గొప్పగా పనిచేసిండ్రు, చాలా బాగా మాకు సాయం చేసి పెట్టిండ్రు, మళ్ళీ మీకే ఓటేస్తామనేటువంటి భావన స్పష్టంగా పల్లెల్లో కనబడతా ఉంది. ఎవరికి వాళ్ళే, ఏ కులానికి ఆ కులం, ఏ వృత్తికి ఆ వృత్తి, గ్రామాలలో తీర్మానాలు చేసి మాకు ఇస్తున్నారు. మేము మీకే సపోర్ట్ చేస్తున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇతర పార్టీలకు స్థానం లేకుండా వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీనే గొప్ప గెలిపించుకుంటాం, మరోసారి మీకు మా అండ ఉంటుందనేటువంటి భావన స్పష్టంగా కనబడుతుంది. 100కు పైగా స్థానాల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్న మీరు ఏదైతే చెప్తున్న ఫార్ములా ఉందో దాన్ని ఎలా వర్కౌట్ చేస్తారు? యాక్చువల్గా మాకు ప్రజలే గొప్ప ఆస్తి, ప్రజలే గొప్ప శక్తి. డబ్బులతోటో, తెలంగాణ డబ్బులతోటో, ప్రలోభాలతోటో ఎన్నికలు రావు. వాళ్ళకైనా పనిచేసి పెడితే వాళ్ళు కనుక ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం, ఈ పార్టీ మా పార్టీ అని కనుక గుండెల్లో పెట్టుకుంటే తప్పకుండా వాళ్ళు వేస్తారు. వీళ్ళు ఎక్కడికి పోయినా కూడా, ఏ నియోజకవర్గానికి పోయినా కూడా ఈ ప్రభుత్వానికి ఓటేస్తాం, కేసీఆర్ కానీ మరోసారి ముఖ్యమంత్రి చూడాలని చెప్పి ప్రజలు భావిస్తారు. కాబట్టి వ్యక్తులుగా చూడకుండా, ఆ నియోజకవర్గాల్లో ఉన్న వ్యక్తులను చూడకుండా ప్రభుత్వ పరంగా కేసీఆర్ పరంగా ఓట్లు అయిపోతున్నారు. అంటే పార్టీలో ఇప్పటికీ అసమ్మతి కొనసాగుతుంది, ఓవైపు బుజ్జగింపుల కార్యక్రమం కూడా అటు కేటీఆర్ చేస్తున్నారు. పార్టీని వీడిన ఎవరైతే టీఆర్ఎస్ నేతలు ఉన్నారో, అంటే అటు కొండా సురేఖ కానీ, కొండా మురళి, ఇటు బాబు మోహన్, వీళ్ళ వల్ల పార్టీకి వచ్చే నష్టం ఏమైనా ఉందంటారా? యాక్చువల్గా పార్టీ అన్నప్పుడు కట్టుబాట్లు, పద్ధతులు ఉంటాయి, లేదా ఒక్కొక్కసారి టికెట్లలో కూడా రకరకాల కారణాల వల్ల అవకాశం రాకపోవచ్చు. అంత మాత్రాన తిట్టిపోసులు, అంత మాత్రాన శపించరు, అంత మాత్రాన ఇలా పార్టీలు మారడం అనేది మంచి పద్ధతి కాదు. నెంబర్ వన్. నెంబర్ టూ, టీఆర్ఎస్ పార్టీలో బీఫామ్ దత్త చాలు నేను ఎమ్మెల్యే అవుతానటువంటి పోటీ ఉంటుంది కాబట్టి, అంత వాతావరణం తెలంగాణ గడ్డ మీద ఉంది కాబట్టి న్యాచురల్గా ఇట్లాంటి ఉంటాయి. ఏ పార్టీలో అయినా ఇట్లాంటి వైరుధ్యాలు ఉండడం సహజం. మా దగ్గర కూడా ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకుంటాం. ఇవన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకొని ఏకోన్ముఖంగా మళ్ళీ అందరం ఒకటే గొంతుతో ఇలా రేపు పైలలోకి పోతాం, తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది. మీ శత్రువులంతా ఏకమై మహాకూటమిగా బయలుదేరారు, మీ పైన పోటీకి దిగారు, వారి ప్రభావం ఎలా ఉంటుందంటారు? ఆ శత్రువులు అనగానే ఎందుకో వాళ్ళు మమ్మల్ని ఓడగొట్టాలని చెప్పి ఒక అక్కస్తో కలుస్తున్నట్టుగా కనబడతా ఉంది. లేకపోతే అసలు కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీనే వ్యతిరేకించిన పార్టీ టీడీపీ పార్టీ, ఢిల్లీ ఆధిపత్యాన్ని వ్యతిరేకంగా పుట్టిన పార్టీ టీడీపీ పార్టీ, ఇలా వాళ్ళు కలుస్తున్నారు. సరే, ఏ ప్రయోజనం కోసం కలుస్తున్నా మాకు తెలియదు. సరే, ఏది ఏమైనప్పటికీ వాళ్ళందరికీ కలయిక బలహీనతకు నిదర్శనం. అయితే మహాకూటమి ఒకటే చెప్తుంది, ఇప్పుడు జరిగే ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకి మధ్య జరుగుతున్న ఎన్నికలే అంటుంది. ఇప్పుడు జరిగే ఎన్నికలు 4 సంవత్సరాల 3 నెలల కేసీఆర్ గారి పరిపాలనకు వాళ్ళకు మధ్య జరిగే ఎన్నికలు ఇవి. అయితే 9 నెలల గడువు ఉన్నప్పటికీ కూడా సీఎం కేసీఆర్ అసమర్థుడు కాబట్టి అసెంబ్లీని రద్దు చేసి వెళ్ళాడంటూ కూడా మహాకూటమిలో ఉన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి విమర్శిస్తుంది. అసమర్థులు ఎందుకు 9 నెలల కాలాన్ని వృధా చేసుకుంటారు? చివరి రోజు వరకు కూడా పరిపాలన కొనసాగాలని కోరుకుంటారు. మళ్ళీ వస్తుందో రాదో, ఎంత ధైర్యం ఉండాలి, ఎంత విశ్వాసం ఉండాలి, మళ్ళీ వస్తామనేటువంటి కాన్ఫిడెన్స్ లేకుండా ఎట్లా పోతుంది చెప్పండి? ఎంత వట్టిగా వాళ్ళకు చాతగాక చేసేటువంటి విమర్శలు తప్ప, దమ్ముంటే ఎన్నికలు రమ్మని చెప్పండి, కొట్టడమని చెప్పండి. ఆ నిజాయితీ ఉంటే మీరు 9 నెలల ముందే అధికారం చేపట్టుకోవచ్చు కదా,
అసలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడు మళ్ళీ గద్దెనెక్కుదామని చూస్తాయి. చేతకారులు కాబట్టి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికారంలోకి వచ్చే ఆస్కారం లేదు కాబట్టి ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. మీరు మహాకూటమిని విషకూటమి, ద్రోహుల కూటమి అంటూ మీరు అభివర్ణిస్తున్నారు, వాళ్ళేమో మాది ప్రజాకూటమి అంటున్నారు, దీన్ని ఎలా చూడవచ్చు? సార్, నేను విషకూటమి ద్రోహుల కూటమి అనను, కానీ అభివృద్ధిని చూడలేనిటువంటి దౌర్భాగ్యంగా ఉన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ ప్రజలంతా ఒకవైపు ఉంటే వీళ్ళు ఒకవైపు ఉన్నారు, ఊరంతా ఒక ధర అయితే ఊసలు లేదు వేరే ధర అన్నట్టుగా ఉన్నారు. కానీ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఉండాలి తప్ప, ప్రజాభిప్రాయాన్ని గౌరవించినట్టు ఉండాలి తప్ప, ఇవాళ ఆ అవగాహన లేకుండా ఏదో ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, ఈ ప్రభుత్వాన్ని బొంద పెడతాం, ఈ ప్రభుత్వాన్ని గోరిగడతాం అనేటువంటి మాటలు ఏవైతున్నాయి, మాటతో అయ్యేది కాదు. అది మీకు నిజాయితీ ఉంటే మా మేము చేసినటువంటి ఏమైనా తప్పులు ఉంటే ఎత్తి చూపండి. మీరు ఎట్లా రేపు గొప్పగా చేస్తారో చెప్పి ఓట్లాడుకోండి, కానీ మీ పరిపాలన గురించి ప్రజలు తెలియదా? ఈ రాష్ట్రంలో సమైక్య రాష్ట్రం అయిపోయి 1956లో రాష్ట్రం ఏర్పడితే 40 సంవత్సరాలు పాలించింది కాంగ్రెస్ పార్టీ, 17 సంవత్సరాలు పాలించింది తెలుగుదేశం పార్టీ. ఈ ఇరు పార్టీలే 57 సంవత్సరాలు పాలించారు, వేరే పార్టీలు పాలించిన ఆస్కారం లేదు. మరి ఇరు పార్టీలు వాళ్ళు 56 సంవత్సరాల చరిత్రలో ఏం పని చేసిందో చరిత్ర కళ్ళ ముందున్నప్పుడు, నువ్వు నిజంగా గొప్పడు అయితే నువ్వు గొప్ప పని చేసి ఉంటే మళ్ళీ రేపు ఓట్లు ఇస్తాను, నీకు ఓట్లు వేయలేదంటే నువ్వు గొప్ప పని చేయడం లెక్క. అంటే మీరేమో విజయం మీ మాదే అన్నట్టు మీరు చెప్తున్నారు, మహాకూటమిలో ఉన్న వాళ్ళంతా కూడా విజయం మాదే అంటున్నారు. అసలు ప్రజలకు ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో కూడా తెలియని పరిస్థితి. జడ్జెస్, దీంట్లో బెస్ట్ జడ్జెస్ ప్రజలే కాబట్టి ప్రజల ఓట్లల్లో ఆవిష్కరించబడుతుంది. తెలంగాణ తెచ్చింది, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర శూన్యం అంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. 2001లో టీఆర్ఎస్ పార్టీ పుట్టినాడు, ఐది అయ్యేదా పోయేదా అన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ 2004లో మాతో జతకట్టింది, కామన్ మినిమం ప్రోగ్రాంలు పెట్టింది, తాత్సారం చేసిండ్రు, అంటే కవలించుకొని కథం పట్టించే ప్రయత్నం చేసిండ్రు వాళ్ళు మాకు. కానీ మేము కథం కాలే, మేము బతికి ఉన్నాం కాబట్టి, బతికి బట్టగట్టినాం కాబట్టి ఇవాళ కాన్స్టాంట్గా కొట్లాడినాం. మా పోరాటానికి, మా ఐక్యతకి, మా చైతన్యానికి తల ఒగ్గినటువంటి ఆనాటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింది తప్ప, మేము అడగకుండానే, త్యాగాలు లేకుండానే, పోరాటం చేయకుండానే ఈ వచ్చిందనేది శుద్ధ తప్పు. కొట్లాడి తెచ్చినాం కాబట్టే 2014లో జరిగిన ఎన్నికల్లో మేము ఇచ్చినామని చెప్తే కూడా నమ్మకుండా, విశ్వసించకుండా మాకు ఓట్లేసినంటేనే వాళ్ళ మీద ఏ విశ్వాసం ఉందో మీకు అర్థం కావాలి. ప్రజాభిప్రాయం కదా, కొట్లాడింది టీఆర్ఎస్ పార్టీ, తెచ్చింది టీఆర్ఎస్ పార్టీ, కర్త కర్మ క్రియ అన్నీ టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ పట్టం కట్టింది. ఆ మాత్రం అవగాహన లేకపోతే ఎట్లా? తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలు నెరవేరాలంటే తెలంగాణ జన సమితికి ఓటేయాలంటూ కూడా కోదండరాం ఎక్కడికక్కడ ప్రకటిస్తున్నారు. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంగా ఎన్ని రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది, ఎన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంది, దేశమే అబ్బురపడే పద్ధతిలో, ఇతర రాష్ట్రాలు తెలంగాణ వైపు చూసే పద్ధతిలో, కొత్త రాష్ట్రమే అయినా అనేక రకాల అవాంతరాలు ఎదురైనప్పటికి కూడా వాటిని అన్నింటినీ అధిగమించి ఇలా మేము పనిచేసినామంటే, ఇలా కళ్ళుండి చూసి కూడా ఆ మాట మాట్లాడనేది ప్రజలు హర్షించరు. మంచిని మంచి అనండి, చెడును చీల్చి చెండాడండి, కానీ సావుకు పెళ్లికి ఒకే డప్పు కొడదామనే పద్ధతి లోపల మీరు అస్తమానం వీళ్ళని కూల్చేస్తాం, అస్తమానది గుడ్డిపాలన, అస్తమానం అమరలు త్యాగాలు వచ్చేసిన ఇలా 24/7 పవర్ ఇస్తున్నామండి. ఈ దేశంలో ఏ రాష్ట్రం అని ఇస్తుందా? రైతాంగానికి ఈ దేశంలో ఎవరు ఇంతవరకు ఆదుకున్న పాపన పోలేదు. ఇలా మేము రైతు బంధు పథకం ఇస్తున్నాం. ఇవాళ రైతులు చనిపోతే ఒక 5 లక్షల రూపాయలు కుటుంబానికి ఆసరా ఉండాలని చెప్పి ఇవాళ ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ తెచ్చినాం. ఇవాళ ఆడబిడ్డ పెళ్లి కోసం 1 లక్ష రూపాయల స్కీమ్ తెచ్చిపెట్టినాం. పిల్లలకు సన్నబియ్యం తెచ్చినాం, మంచి విద్యను అందించాలని చెప్పి 573 రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టినాం. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ చేసి 12,000 రూపాయలు ప్లస్ కేసీఆర్ కిట్ ఇస్తున్నాం. ఇవన్నీ దేని నిదర్శనం చెప్పండి? వృత్తులకి, పేదలకి, వైద్యపరంగా, విద్యపరంగా ఇన్ని రకాల సపోర్ట్ చేసిన ఈ ప్రభుత్వానికి నువ్వు వాటిగా ఏం చేయలేదంటే, మా అమరవీరుల త్యాగాలు ఫలించాలంటే, అంటే ఇది అమరవీరుల త్యాగం కాదా? ఇది అమరవీరుల త్యాగాల ఫలితంగా, పోరాటాల ఫలితంగా ఏర్పాటు చేసిన తెలంగాణ ఇవాళ జయ దేశ చిత్రపటం మీద 1 స్థానాన్ని సంతరించుకున్నది.
మహాకూటంలోని పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటి పొత్తులపై మీ అభిప్రాయం? అది సక్సెస్ కాదు. మేము కూడా 2009 మహాకూటం ఏర్పడ్డాం, కానీ సక్సెస్ కాలే. మహాకూటంలో సక్సెస్ అయిన సందర్భాలు చాలా తక్కువ, విఫలం చెందిన సందర్భాలు చాలా ఎక్కువ. ఇది కూడా ఒక విఫల ప్రయోగంగా మిగిలే ఆస్కారం ఉంటుంది. అయితే టీడీపీ ఏపీ సీఎం ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు ఇక్కడ కాంగ్రెస్తో జతకట్టారు, ఆ ప్రభావం ఏపీ ఎన్నికల్లో ఏమైనా పడే అవకాశం ఉందంటారా? ఇక్కడ ఎంతమంది జతకట్టినా, ఎంత విషప్రచారం జరిగినా ఇక్కడ వాళ్ళకి మాత్రం రిజల్ట్ రాదు. ఇక ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఇక మాకు తెలియదు ఆ విషయం. ఇంకా అంటే ఇప్పటికే విజయశాంతి కూడా ఒకటి అంటున్నారు, ఏదైతే ఈ తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారో ఫెడరల్ ఫ్రంట్ అంటూ ఒక ప్రతిపాదనని తీసుకొచ్చారు, ఆ ఫెడరల్ ఫ్రంట్లో ఏ పార్టీ నాయకులను కూడా ఒకే తాటిపైకి తీసుకురాలేని సీఎం, ఈరోజు కాంగ్రెస్ మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించానని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది అంటూ కూడా ఆమె కామెంట్ చేశారు. సరే, రాష్ట్రాల ప్రయోజనాల కోసం అందరం కలవడం, కలిసికట్టుగా ఉండాలని చెప్పి ప్రయత్నం చేయడం తప్పేం కాదు, ఎవరైనా చేస్తారు. మేము కూడా అదే చేసినాం. రాష్ట్రాల హక్కులకు, రాష్ట్రాల అధికారాలకు, రాష్ట్రాల ప్రయోజనాలకు విఘాతం కలిగేటువంటి చర్యలు ఏమైనా ఉంటే తప్పకుండా ఎదురిద్దాం. అసలు రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా ఉండేటువంటి మేనిఫెస్టోని తెచ్చుకుందాం, ఆ ప్రతిపాదన పెట్టుకుందాం, ఉమ్మడిగా ప్రయత్నం చేసుకొని సాధించుకుందాం అనేటువంటి ఒక తపన తప్ప ఏదో థర్డ్ ఫ్రంట్ ఏర్పడేదో ఢిల్లీలో కూడా మా మేమే చేస్తామని చెప్పి ఇక్కడ చెప్పలేదు. ఆ ప్రయత్నంలో విఫలమైనమని ఎక్కడైతుంది? రేపు ఎప్పుడన్నా అవకాశం వచ్చినా మళ్ళీ కలిసి వస్తుంది అది, కానీ విఫల ప్రయోగం కాదు, అది ఒక మంచి ఆలోచన. తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాబందుల సమితి, అలానే తెలంగాణ రజాకార్ల సమితి అంటూ బీజేపీ నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. రాబందుల పార్టీ లేకపోతే ఇంకో పార్టీ, దాన్ని నిర్ధారించాల్సిన ఎవరు? ప్రజలు నిర్ధారిస్తారు. ఇలా బీజేపీ పరిస్థితి ఏందో, కనీసం కాన్స్టిట్యూన్సీలలో పెడదామనే క్యాండిడేట్లు ఇవ్వలేదు. ఈ ఉన్న సీట్ కూడా గల్లంతైపోతాయి, గవాలి మాట్లాడి దగ్గర నడుస్తుంది. ఈసారి అధికారం ఖచ్చితంగా బీజేపీది అంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యానిస్తారు. దానికి నవ్వన్నా ఏడవన్నా చెప్పు. మోదీని చూసే ఈ ఎన్నికల్లో ఓటేస్తారు, మోదీ మాయ పనిచేస్తుంది అంటున్నారు. తేలిస్తుంది కదా, తినబోతు రుచులు ఎందుకు? ఎలక్షన్లు వస్తానే కదా, నిలబడమనండి, డిపాజిట్ పొందమని చెప్పండి. ఎన్ని సీట్లు గెలుసు దేవుడెరుగు, డిపాజిట్ పొందమని చెప్పండి. అనేక దిక్కుల ప్రొఫెసర్ కోదండరాం, ఆయన కేవలం కేసీఆర్ గారిని టార్గెట్ చేసి ఆయన ఎక్కడికక్కడ ధూమ్ధామ్ ప్రోగ్రాంలు కూడా నిర్వహిస్తాను, ఖచ్చితంగా కేసీఆర్ని గద్దదించుతానంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేస్తారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా సభలు పెట్టుకునే అధికారం ఉంది, ప్రజలతో మాట్లాడే అధికారం ఉంది. ఇవాళ మాట్లాడే మాటలన్నీ ప్రజలు రిసీవ్ చేసుకున్నారా లేదా అనేది మళ్ళీ ఎట్టి తెలవాలి, మళ్ళీ ఎన్నికలు తెలుపుతుంది. ఫస్ట్ అయితే నీకు కనీసం ఎన్నికల క్యాండిడేట్లు వీళ్ళు, మా పార్టీకి ఇది గెలుస్తామని చెప్పి చెప్పమని చెప్పండి ఫస్ట్. అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత నుంచి కూడా టీఆర్ఎస్ సంబంధించిన గ్రాఫ్ పడిపోయింది అంటూ కూడా బయట చర్చ జరుగుతుంది. అదంతా వాటి విషప్రచారం, అంతా విషప్రచారం తప్ప వాస్తవం లేదు దాంట్లో. మీకు మీరు తెలంగాణ రాష్ట్రంలో 5 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు, 5 సార్లు కోటమెరుగన్ నాయకుడిగా మీరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు, మీరు తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఎలాగ ఎలాంటి అనుభూతికి ఫీల్ అయ్యారు? యాక్చువల్గా ఏ రాష్ట్రంలో అయితే దరఖాస్తులు ఇచ్చి దండం పెట్టి వేడుకున్నామో, అనేక సందర్భాల్లో జీవోలు వచ్చినప్పుడు మా తెలంగాణ వాటా లేదు, కనీసం మా గురించి పట్టించుకుంటున్నారని చెప్పి బాధపడ్డాము, అవన్నీ పటాపంచలైపోయి మా డబ్బు, మా ప్రాంతం, మా ప్రజల కోసం ఖర్చు పెట్టినటువంటి ఒక గొప్ప అవకాశం వచ్చిందనే ఫీలింగ్ మాత్రం ఉంది. మీరు మొదటి నుంచి కూడా ఉద్యమాల నేపథ్యంలోనే వచ్చారు, మీరు 10వ తరగతిలోనే హాస్టల్ విద్యార్థులకు సంబంధించిన సమస్యలపై పోరాడి జైలుకు వెళ్ళారు, అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర సమితి ఎప్పుడైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో ఒక మంత్రిగా మీరు ఉండి విద్యార్థులకు సన్నబియ్యం పథకాన్ని మీరే తీసుకొచ్చారు, ఎలాంటి సంతృప్తిని ఇచ్చింది? వాస్తవంగా ఎవరైనా చిన్నతనంలో కానీ తన జీవితంలో కానీ ఏదన్నా బాధాకరమైన సంఘటన ఉన్నప్పుడు, ఆ బాధను స్వయంగా అనుభవించినప్పుడు, ఆ అనుభవించిన బాధ ఇంకోటి రావద్దని కోరుకుంటాం. మేము హాస్టళ్లలో తిన్నటువంటి కొలిసిపెట్టిన అన్నము, పురుగులు పడ్డ అన్నము, ఉడికి ఉడుక అన్నం ఏదో తిన్నాము. ఇలా రాష్ట్రానికి ఆర్థిక మంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పినాము, ఎదగాల్సిన పిల్లల వాళ్ళు, పేదల పిల్లల వాళ్ళు, సమగ్రంగా ఎదగాల వాళ్ళు సగసంగా ఎదగద్దని చెప్పి వారిని ఒక మాట అంటే ఏం చేయాలంటే టక్కన వారు చెప్పినాం, ఆ హాస్టళ్లలో కొలత తీసేసి
హాస్టళ్లలో ఈ దొడ్డు అన్నం ముక్కిపోయిన భూ అని తీసేసి ఆ అన్నం జాగాలో మంచి బీపీటీ అన్నం పెట్టాలి పిల్లలకి అని చెప్పి వారు చెప్పింది. వారు ఒక్క నిమిషం కూడా ఆలోచించుకోకుండా ఎంత డబ్బు అయిద్ది అని చెప్పి కూడా అడగకుండా మాకు పర్మిషన్ ఇచ్చిండు. వెంటనే మేము అన్నం సన్నబియ్యం పెట్టాం. ఇవాళ ఏ హాస్టల్ పైన కూడా సన్నబియ్యం బాగుందని చెప్పి మీకు హాస్టల్ విద్యార్థులు కావచ్చు, మీకు మధ్యాహ్నం పూట గవర్నమెంట్ స్కూల్లో తినేటువంటి విద్యార్థులు కావచ్చు చెప్తున్నారు. అది బాగా సంతృప్తినిచ్చింది. అంటే ఒక బాధను అనుభవించిన నేను ఆ బాధ బావి తలలకు అందించాలనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు 2014లో ఏవైతే టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో ఆ హామీలన్నింటినీ నెరవేర్చలేదంటూ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇతర పార్టీలకు, ప్రతిపక్ష పార్టీలకు గతంలో వారి పరిపాలన అంతా కూడా ఒడ్డెక్కదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కినాక బూడమల్లప్ప. ఎన్నికల కోసమే మేనిఫెస్టోలు తప్ప, ఎన్నికల కోసమే హామీలు తప్ప, వాటి కోసమే ముసలి కన్నీళ్ళు తప్ప ప్రజల మీద ప్రేమ నిజంగా ఎప్పుడు లేదు. ఇవాళ మేనిఫెస్టోని మేము దాని భగవద్గీతలాగా భావిస్తామని చెప్పినాం, దాని ఒక ఖురాన్ లాగా బైబిల్ లాగా భావిస్తామని చెప్పినాం. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఎక్కడ అమలు కాలేదో ఒకటి చూపించమని చెప్పండి. మేనిఫెస్టోలో పెట్టిన అంశాలే కాకుండా పెట్టనటువంటి మిషన్ భగీరథ లాంటి, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలను అమలు చేసి, రైతు బంధు లాంటి పథకాలను అమలు చేసి ఇలా దేశంలోనే గొప్ప ప్రభుత్వం అని చెప్పి పేరు తెచ్చుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కాబట్టి మేనిఫెస్టోలో పెట్టినా మేనిఫెస్టోలో పెట్టబడిన అంశాలను అమలు చేసినటువంటి ప్రభుత్వం ఇది. అంటే లక్ష ఉద్యోగాల భర్తీ, అలానే దళితులకు 3 ఎకరాలు, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇలాంటి హామీలను టీఆర్ఎస్ గవర్నమెంట్ నెరవేర్చలేదు. 1,02,000 ఉద్యోగాలు నింపుకోవాలని అన్ని డిపార్ట్మెంట్స్కి ఆదేశాలు ఇచ్చినాం. 82,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు. 40,000 ఉద్యోగాలు పూర్తయి, జైన్ అయినరు. ఇంకా 40,000 ఉద్యోగాలు ఇప్పుడు ప్రాసెస్లో ఉన్నాయి. మెల్లమెల్లగా ఈ 3 నెలలకు 4 నెలలకు 5 నెలలకు అన్ని నింపుకుంటాం. ఇక మిగిలిన 20,000 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, మేము అనుమతించబడి 20,000 ఉద్యోగాలు, అవి కూడా తప్పకుండా చేర్చుకుంటాం. అంటే ఇక్కడ ఏమవుతుంది, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది కేవలం కొంచెమే, ఎక్కువ 95% ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఫ్రమ్ ప్రైవేట్ సైడ్, గవర్నమెంట్ సైడ్ ఓన్లీ 3-4%, 5% కంటే ఎక్కువ ఉండదు. ఇలా అయినా టీఎస్ ఐస్ పాస్ లాంటి పథకాలు తెచ్చి ఇవాళ ఇండస్ట్రీస్ లాంటి అన్నీ కూడా ఇలా ఆకర్షించి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం మేము పడ్డ తపన ఇంత అంత కాదు. ఇవాళ మీకు తెలుసు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎంత కష్టంతో కొడుకున్న పని. ఇవాళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లాంటి వాడు కూడా మా దేశానికి ఎవరు రావద్దు, మా దగ్గర నిరుద్యోగ సమస్య ఉందంటే ఎంత భయంకరంగా ఉందో నిరుద్యోగ సమస్య మనకు అర్థం కావాలి. దేశంలో మోడీ గారు వచ్చిన తర్వాత కూడా ఎక్కడ పెద్ద ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదు. ఇవాళ ప్రపంచవ్యాప్తం కానీ దేశవ్యాప్తం కానీ ఇవాళ అంత గంభీరమైన పరిస్థితి ఉన్నప్పుడు తెలంగాణ దానిలో భాగంగా ఉంటే తప్ప తెలంగాణ అలాగే ఉండే ఆస్కారం లేదు. ఈవెన్ దో ఇవాళ కొంత చర్యలు చెప్పడం వల్ల, టీఎస్ ఐపాస్ లాంటి గొప్ప నిర్ణయాల వల్ల ఇండస్ట్రీస్ వచ్చినాయి, ఐటీ కంపెనీలు వచ్చినాయి, కొంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వచ్చింది. గవర్నమెంట్ పరంగా కూడా ఇప్పటిదాకా చెప్పినట్టుగా 102,000లో దాదాపు 80,000 మందికి నోటిఫికేషన్ చేయబడి 40 నింపుకున్న, ఇంకా 40 ప్రాసెస్లో ఉంది. ఆయన తెలివి కూడా నింపే ప్రయత్నం చేస్తాం. అయితే ఇప్పటికే కాంగ్రెస్ తన మేనిఫెస్టోని కొంచెం ప్రకటించింది, 200,000 ఉద్యోగాలు వెంటనే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ప్రకటిస్తామంటూ, అలానే 200,000 రైతు రుణమాఫీ ఇలాంటివన్నీ కూడా. ఆ హామీలు నమ్మదగ్గినవేనా? అంటే వీళ్ళు కొత్త పార్టీ కాదు, ఇది ఈ దేశాన్ని 50 ఏళ్ళు పాలించిన పార్టీ, ఈ రాష్ట్రాన్ని 40 ఏళ్ళు పాలించిన పార్టీ. వాళ్ళు మాలాంటి వాళ్ళు ఏమైనా స్కీములు పెడితేనే పైసలు ఎక్కడి నుంచి వస్తాయి, అంత అప్పుల పాలు అవుతున్నామని చెప్పి అరుస్తున్న పార్టీ. మరి వాళ్ళు ఏం పెట్టినరో ఇవాళ అర్థమవుతుంది. అంటే ఏదన్నా ఎన్ని అడ్డమైన దారులైనా తొక్కి అధికారంలో రావాలనేటువంటి పరమావధి తప్ప ఇంకొక ఎజెండా కనబడతలేదు. అయినా ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ, మాకు కూడా ఒక మేనిఫెస్టో కమిటీ ఉన్నది, దాన్ని అనేక విషయాలు చర్చిస్తున్నాం. ముఖ్యమంత్రి గారితో నిర్ణయం తీసుకొని తప్పకుండా మా మేనిఫెస్టో కూడా చూడండి మీరు. అంటే మీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది? మా మేనిఫెస్టో ప్రజలు మెచ్చేదిగా, ప్రజల అవసరాలు తీర్చేదిగా, ప్రజలకు ఒక భరోసా ఇచ్చేదిగా ఉంటుంది. అంటే 2014 మీ మేనిఫెస్టోతో పోల్చుకుంటే ఈ మేనిఫెస్టో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? ఇప్పటిదాకా అమలు చేసిన కొన్ని ఉన్నాయి, అమలు చేయాల్సినవన్నీ కూడా మేనిఫెస్టో పెట్టుకొని ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా, ఇప్పటి ప్రజా అవసరాలకు అనుగుణంగా మా మేనిఫెస్టో రూపొందించబడుతుంది. అంటే ఇప్పటివరకు తెలంగాణలో నిరుద్యోగులకు సంబంధించి మీ దృష్టికి ఎంతవరకు వచ్చింది? అంటే అన్ఎంప్లాయ్మెంట్, వాళ్ళంతా కూడా తీవ్ర నిరాశలో ఉన్నారంటూ కూడా విపక్షాలు ఆరోపిస్తున్నారు. యాక్చువల్గా ఏమైంది, ఒక జనరేషన్ అంతా కూడా రూరల్ ఏరియాలో కూలీ చేసుకునే తల్లి, ఆటో నడుపుకునే తండ్రి, చిన్న వ్యవసాయం చేసుకొని పెట్టి బిజినెస్ చేసుకునే కుటుంబం కూడా
మా పిల్లలకి మంచి బతుకు ఉండాలి, మా పిల్లలకి మా మా కష్టం బతుకులు రావద్దని చెప్పి చదివించింది. ఇవాళ చదువుకోవడం లేరు ఇళ్ళల్లో. చదివించిన తర్వాత 15-16 సంవత్సరాలు చదివిన తర్వాత ఉద్యోగాలు లేవు. ఇప్పుడు చెప్పినట్టుగా ప్రపంచంలో ఈ సమస్య ఉంది, దేశవ్యాప్తంగా ఉంది, కాబట్టి ఉద్యోగాలు లేవు. లేనప్పుడు తల్లిదండ్రులు చదివించి తప్పు చేసినామనేటువంటి స్థాయిలో ఇలా ఆలోచిస్తున్నారు. అసలు బాధ ఏంటంటే, ఇద్దరు అన్నదమ్ములు ఒక ఇంట్లో ఉంటే చిన్నోడికి చదువు రాలేదు, తల్లిదండ్రులతోటే వాళ్ళ పని చేసుకున్నాడు. పెద్దోడు చదివచ్చింది, వాడేమో మంచి విశ్వవిద్యాలయం చదువుకున్నాడు, పెద్దోడికి పెళ్లి కాలేదు, చిన్నోడికి పెళ్ళి అయింది. ఏమీ చదువుకోని వాడు పెద్ద గొప్ప జీవితం లేకపోయినా ఉన్నంతలో ఊళ్ళో పెళ్లి చేసుకున్నాడు, మంచి బతాడు. కానీ పెద్దోని పెళ్లి మాత్రం ఆగిపోయింది. ఇలా అది బాధిస్తాను తల్లిదండ్రులని. మాలాంటి వాళ్ళ దగ్గరికి 100 మంది వస్తే 50 మంది ఉద్యోగాల కోసమే వస్తారు. ఏమని వస్తారు, 20 ఏళ్ళు చదివించిన బిడ్డ, వీడిని చూడలేకపోతున్నాను నేను, వీడు ఏమైపోతున్నాడు, నాకు బాధ ఉంది, నాకు ఆ చిన్నోడు చదువు రాలేదు, వాడు కనీసం వాడు మంచిగా బతుతాడు మాతో కలిసి, వీడు కూడా చదువుకోకపోతే మంచిగుండు మాతో ఒక బతుండే, చదివించి తప్పు చేసినామా, ఇలా వాళ్ళకి ఏం చేయాలని చెప్పి ఒక ఆందోళన మాత్రం ఉంది. అందుకని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీగా డెఫినెట్గా ఇంత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సమస్య, దేశవ్యాప్తంగా ఉండే సమస్య ఉండొచ్చు కాక, కానీ రాష్ట్రంలో కనీసమైనా ఉన్నంతలో ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయడం, రెండవది గవర్నమెంట్ పరంగా ఉన్నాయని కూడా ఫిలప్ చేయడం, మూడవది వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటువంటి ఆర్థిక పరిపుష్టి అందించేటువంటి ఎకనామికల్ సపోర్ట్ స్కీమ్స్ అందించి వాళ్ళ బాధని తొలగించాల్సిన బాధ్యత మాత్రం మా మీద ఉన్నట్టుగా మేము భావిస్తాము. ఈసారి మీరు రూపొందించే మేనిఫెస్టోలో నిరుద్యోగ వృత్తి ఉండే అవకాశం ఉందంటారా? దరఖాస్తులు వచ్చినాయి, కానీ ఇంతవరకు దాని మీద చర్చ జరగలేదు. మీరు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు, దేశం దృష్టిని ఆకర్షించారు మీరు చెప్తున్నారు. మరి ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ విషయంలో మీరే మాట ఇచ్చారు, ఇప్పటివరకు నెరవేర్చలేదు. ఈ విషయంలో ఉద్యోగులంతా కూడా నిరాశలో ఉన్నారు. పీఆర్సీ అనేది ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి వస్తుంది. రాష్ట్రం ఏర్పడిన నాడు మీరు చూసినారు గొప్ప పీఆర్సీ ఇచ్చిన, దేశంలోనే అత్యధికంగా పీఆర్సీ ఇవ్వబడ్డ రాష్ట్రం తెలంగాణ, 43% ఫిట్మెంట్ ఇచ్చింది. దేశంలోనే ఉద్యోగాలకు సంబంధించినటువంటి అనేక విషయాల్లో మద్దతు ఇచ్చింది, ఆదుకున్నది టీఆర్ఎస్ పార్టీ. ఇలా పైసల లెక్క కోసం ఐఆర్ ఇవ్వనా లేదా చూస్తలేదు, సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి చేసుకుందాం అనుకున్నాం. తప్పకుండా వచ్చే కాలంలో పీఆర్సీ తప్పకుండా ఇవ్వాల్సిందే. ఎంత ఇవ్వాలనేది ఆర్థిక అవసరాలను బట్టి, ఆ పరిస్థితిని బట్టి ఇస్తాం. ఇప్పటికే దేశంలో మన జీతాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నమెంట్ ఉద్యోగులకు జీతభత్తాలు చాలా బ్రహ్మాండంగా ఉండడం మేము ఫీల్ అవుతా ఉన్నాం. తప్పకుండా రాబోయే కాలంలో ఆ స్టాటిస్టిక్స్ ప్రకారంగా, ఉన్న పరిస్థితుల ప్రకారంగా, మాకున్న ఫైనాన్షియల్ పొజిషన్ ప్రకారంగా తప్పకుండా వాళ్ళకు ఇచ్చుకుంటాం. అంటే సీఎం కేసీఆర్ గారు జూన్ 2 పీఆర్సీని ప్రకటిస్తామని ఒకసారి అన్నారు, ఆ తర్వాత 15 ఆగస్టుని ఇస్తామని కూడా ఒకసారి ప్రకటించారు, అయినా అది కార్యరూపం దాల్చలేదు. ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం తీవ్ర నిరాశలో ఉన్నారు. వారు ఏంటంటే, మా ఉద్యోగులకి కడుపు నిండా అన్నం పెట్టాలి, ప్రేమతో పని చేయించుకోవాలి, ఇది మా కాన్సెప్ట్. కాబట్టి ఇస్తే మనం మనలోకి ఇచ్చుకున్నట్టే కదనే భావన ఉన్నది. కానీ మాకు ఆ పీఆర్సీ కమిటీ వేయకుండా చేయలేం కాబట్టి పీఆర్సీ కమిటీ చేసినాం. రిపోర్ట్ రావాలి, రిపోర్ట్ మీద చర్చ జరగాలి, ఉద్యోగ సంఘాలతో చర్చ జరగాలి, తదుపరి ప్రకటించే ఆస్కారం ఉంటుంది. అంటే ఈ ఎన్నికల ముందు పీఆర్సీ ప్రకటన ఉండే అవకాశం ఉందా? ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఏ కొత్త నిర్ణయాలు ఉండవు. ఇప్పుడు ఒకవేళ గవర్నర్ అనుమతి, న్యూ జీవోస్ నో, న్యూ జీవోస్ నో, న్యూ పాలసీస్. అంటే మరి ఈ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఏదైతే వ్యతిరేకత ఉందో అది పార్టీ మీద ఎలాంటి ప్రభావం చూపే అవకాశం? అట్లా వ్యతిరేకత ఉంటుందా? అంటే ఎవ్రీడే జోక్తావా సంబంధాలని? అంటే కొంత నిరాశలో ఉన్నారు కదా వాళ్ళు. మా ఉద్యోగులు వాళ్ళు, మాది ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంటు, మేము అడగకుండానే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకుండానే 43% ఇప్పటికే ఫిట్మెంట్ ఇచ్చి వాళ్ళకు మాకున్న బంధం ఏందో ఆవిష్కరించడం. రాబోయే కాలానికి మళ్ళీ ఇస్తే మేము ఇస్తాం తప్ప వీళ్ళు ఎవరు ఇస్తారండి? ఎవరైనా ఇచ్చిండ్రా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు? వాళ్ళతో ఇప్పుడు చర్చలు జరిపిండ్రా, కానీ రావాలని చెప్పండి. అంటే మీరు ఒక ఆర్థిక మంత్రిగా నిధుల కేటాయింపు అన్నది ఆయా రంగాలకు మీరు ఎలా ఊహించుకుంటారో అలానే కేటాయిస్తారు. ఎక్కువగా ఇరిగేషన్కి సంబంధించి ఏటా బడ్జెట్లో 25,000 కోట్లు కేటాయిస్తున్నారు, మరి మిగిలిన రంగాల పరిస్థితి ఏంటి? యాక్చువల్గా ఇప్పుడున్న పరిస్థితులలో మాది వ్యవసాయక రాష్ట్రం, గ్రామాల ఆర్థిక వ్యవస్థ బాగుపడకుండా బంగాళ తెలంగాణ నిర్మించడం అనేది మా భావన. కాబట్టి ఈ బోర్లు వేసి, బాయిలు తవ్వి, పైపులను లేచి, మోటార్లు కాలిపోయి, అప్పుల పాలయ్యి రైతుల ఘోషపడుతుంది కాబట్టి ఆ ఘోష నుంచి విముక్తి చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి పెద్ద ఎత్తున అసలు యుద్ధ ప్రాతిపదిక పైన ఇలా మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం, ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్ కలిపి మేడిగడ్డ, ఇప్పుడు పోచ గుండె పోచమ్మ దాకా
ఇలా గొప్పగా మనం పనిచేసుకుంటున్నాం. అంటే తొందరగా పూర్తి చేసుకొని ఆ ప్రాజెక్టులని రైతులకు అంకితం చేసి పంటలు పండితే గొప్ప బతారని చెప్పి ఆశ. ఎందుకంటే ఇరిగేషన్ దానికి మేము ఎక్కువ డబ్బులు ఇస్తున్నాం. ఇలాగా మీరు ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కువ నిధులు కేటాయిస్తున్నామని చెప్తున్నారో అందులో భాగంగానే పీఆర్సీని ప్రకటించలేకపోయారని కూడా ప్రభుత్వ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు బాహాటంగా. దాని దీనికి సంబంధం లేదు, డబ్బులకు దీనికి సంబంధం లేదు. కాకపోతే ఎలక్షన్స్ వచ్చినాయి, ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రకటించలేం కాబట్టి ఎలక్షన్ తర్వాత కొత్త గవర్నమెంట్ కొలువు తీరిన తర్వాత మళ్ళీ అదే కేసీఆర్ దగ్గరికి వీళ్ళు వస్తారు, అక్కడే సెటిల్మెంట్ అవుతుంది, ఏదో డిక్లేర్ చేస్తాం. సీఎం గారి వరుస సభలు రేపటి నుంచి మొదలు కాబోతున్నాయి, ఎలాంటి స్పీచ్లు ఉండబోతున్నాయి? మరి ఏం మాట్లాడతారు రేపు చూడండి. అంటే కేసీఆర్ గారు విపక్షాలు చేసిన పనులు చెప్పుకుంటాం, మాకు ఒకరితో పంచాయతీ ఉండదు, ఒకరిని విమర్శించాలనే ఆలోచన ఉండదు, ఒకరిని కించపరిచేటువంటి భావన ఉండదు. మాది మేము మా గొప్పతనం ఏందో, మేము చేసిన పని ఏందో, మేము ప్రజల హృదయాల్లో చోటు చేసుకున్న స్థానం ఏందో గవి చెప్పుకుంటాం తప్ప ఇతర వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతామండి? హుజూరాబాద్లో మీ పర్యటన కానీ అక్కడ పరిస్థితి ఎలా ఉందంటారు? బాగుంది, అక్కడ చాలా బాగుంది. ఎప్పుడు మీ అక్కడ నుంచి మీ ప్రచారం చేస్తే మొదలు పెడితే ఫస్ట్ బయట తిరుగుతానని మొదలు పెడతాం. మొత్తం మీరు అనుకుంటున్న 100 స్థానాలు ఖచ్చితంగా వస్తాయంటారా? తప్పకుండా వస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. For more updates, please subscribe 99 TV Telugu.